తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణలో బీజేపీలో రహస్య మంత్రాలు రహస్య భేటీలు, బీజేపీలో చుచ్చుపెట్టిన హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ టూరు, ఇట్లా అందరికీ అపాయింట్మెంట్ ఇచ్చారు, మాకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అటు విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి, వివేకు, అలాగే రవీంద్ర నాయకు, విజయ రామారావు వీళ్ళందరూ కూడా రహస్యంగా భేటీ అయ్యి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు తెలుసుకుందామని చెప్పేసి రేపు 24th నాడు ఢిల్లీ వెళ్తున్నారు. చూడొచ్చు, నాకు ఎందుకు అర్థం అవ్వట్లేదు అక్కడ ఏమి లేని దానికి ఎందుకు వీళ్ళు ఆరాటం. బీజేపీకి ఏముందండి ఇక్కడ? బీఆర్ఎస్ తెలంగాణ కేసీఆర్ గారు నిజంగా తెలంగాణ గాంధీ అనుకుంటేనే ఉంటే, కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్కి ఉంటుంది. వీళ్ళు ఎవరండి? లేకపోతే తెలంగాణకు రెండోసారి స్వతంత్రం వచ్చిన టీడీపీకి ఉంటుంది ఎంతో కొంత స్పేస్. వీళ్ళు ఎవరండి అసలు? రెండు మూడు సీట్లు బ్యాచి వీళ్ళకి అంత ఆరాటం ఎందుకు అర్థం అవ్వట్లేదు? ఇంత స్టేచర్ ఉన్న నాయకులు తెలంగాణలో ఓ పక్కన అమిత్ షా, ఓ పక్కన విజయశాంతి నిలబడితే విజయశాంతి గారు నెగ్గుతారు, ఓ పక్కన మోడీ గారు, ఇంకో పక్కన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నిలబడితే ఆయన నెగ్గుతాడు. రమ్మనండి, వాళ్ళు నిలబడమనండి. ఇక్కడ ఎక్కడన్నా మోడీ గారిని వచ్చి వారణాసి గట్ట కాదు, తెలంగాణ మీద దక్షిణాది మీద ప్రేమ అంటున్నారు కదా. అమిత్ షా మోడీ గారు వైజాగ్లోను, విజయవాడలోను, తిరుపతిలో, తిరుపతి అలాగే రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్స్, కడప కానీ, ఇక్కడేమో మహబూబ్ నగరం, మెదక్కో, ఇందిరాగాంధీ గారు మెదక్కో నిలబడింది కదా, దమ్ము ఉంటాడు నిలబడమని చూస్తున్నారు. ఇక్కడ సోనియా గాంధీ బళ్ళారిలో నిలబడ్డారు, ఈ నిలబడమని వెళ్ళి బళ్ళారి వెళ్ళి ఏం చెప్తారండి వాళ్ళకి? ఏముందండి సీన్? ఇక్కడ వాళ్ళు ఊరికే ఉత్తరాది, మన దేశం పరిస్థితి ఎలాగుందంటే ఉత్తర ఈశాన్యం మంటలో ఫ్లూట్ దొరకగానే లేకపోతే ఫ్లూట్ వాయించుకుంటూ ఉంటారు వాళ్ళు. ఉత్తరం పెత్తనం కోసం చూస్తున్నారు, దక్షిణం నిర్లక్ష్యం, చులకన మనం అంటే మన దగ్గర సంపద దోసుకెళ్ళి వాళ్ళు పెట్టేస్తున్నారు. ఎన్నాళ్ళు భరిస్తాడు ఎవడన్నా? కాంగ్రెస్ అంటే ఇది బ్యాలెన్స్ చేసేది అప్పుడు అటు ఇటుగా చూసి చూడక మనల్ని కూడా పట్టించుకునేది. వీళ్ళు అసలు మన మనుషులుగానే చూస్తలేదు, మన నాయకులు మనుషులుగా చూస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు బీజేపీ నాయకులు మేము సినిమా తీస్తాము, రజాకార్ల ఫైట్ తీస్తాము అని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు. అటు కేటీఆర్ ఏమో సినిమా తీస్తే మళ్ళీ మతం మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఎట్ట చూస్తారు ఈ సినిమాని? ఇప్పుడు సినిమా చూస్తారో, సినిమా చూసిన వెంటనే మారిపోయి పరిస్థితి ఫైల్స్. ఇప్పుడు రజాకార్ ఫైల్స్ చూడొచ్చండి మనం. రజాకార్ ఫైల్స్ చూస్తే రేపు వద్ద నేను మాసం కొనుక్కుని అయ్యూబ్ గారిని ఎందుకు తిడతాను నేను? అయ్యా బాబు నమస్కారం అండి, పట్టుకెళ్ళండి అంటాడు, నన్ను ఎంతో మర్యాదగా చూస్తాడు. అతని మీద ఎందుకు ద్వేషించాలి నేను? ఓకే, కాబట్టి అయ్యే వీళ్ళు ట్రై చేస్తారండి. భారతదేశం యూనిటీ అండ్ డైవర్సిటీ, భిన్నత్వం ఏకత్వం, ఎవడ ఎన్ని ఇన్ని సంవత్సరాలు మహమ్మద్దులు పరిపాలించారు మన మీద మారిపోయామా? ఏమైంది? బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, మనం ఏం మారిపోయాం? మనం ఏమన్నా మన సంస్కృతి ఏం మార్చుకోలేదు కదా, వాళ్ళకి మనం నిలబెట్టుకున్నాం కదా. వీళ్ళు ట్రై చేస్తారు, మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి ట్రై చేస్తారు. కన్సల్ట్ ఇప్పుడు మణిపూర్లో జరిగింది, అదే అత్యంత ఘోరంగా. ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు నష్టపోయారు, వాళ్ళు తప్పు ఉండొచ్చు వాళ్ళది, కానీ ఈ క్రూర అకృత్యాలు చేసిన వాళ్ళు మెజారిటీ పీపుల్, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు వాళ్ళని. ఓటు బ్యాంక్ రాజకీయం తెలిసిపోతుంది కదా, ఈశాన్యం అంతా సీన్ ఖాళీ అయిపోయింది, వాళ్ళకి ఏమి ఉండదు ఇంకా. ఏమండి, గిరిజనులు వాళ్ళు బతుకాలు బతుకుతూ ఉంటారు స్వచ్ఛంగా, చాలా స్వచ్ఛంగా. వాళ్ళని గెలుపుతున్నారు, వాళ్ళ సీన్ ఖాళీ అయిపోయింది. ఈయన ఉన్నాడు ఇక్కడ, ఈయన నోటికొచ్చిన మొన్న నిన్న కాక మొన్న మహబూబ్ నగర్ సభలో నాకు చంద్రబాబు గారు 20 క్రితం ఉన్న వాడి గురించి ఏం మాట్లాడుకుంటాడు? తర్వాత 10 కాంగ్రెస్ ఉంది, తర్వాత 10 ఈయన ఉన్నాడు. మీరు ఏం ఉద్ధరించారు 20 జనం ఏమనుకుంటారు? పొమ్మ ఆయన ఏం చేస్తాడు 20 నుంచి ఇక్కడ లేడు కదా, మీరు ఉండి ఎంపీ గారు అనుకుంటారు అనుకోరా? పైగా చంద్రబాబు గారు అరెస్ట్ నేపథ్యంలో వీళ్ళు సంగతి చూడాలరా అనుకుంటున్నారు అందరూ. డెఫినెట్గా పని జరుగు. ఈసారి మాత్రం బీఆర్ఎస్ ప్రసక్తే లేదండి, రాదు, రానివ్వరు. అది ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ ఏమో 2,77,000 కోట్లు తెలంగాణ బడ్జెట్. ఇప్పుడు కాంగ్రెస్ పథకాలు చూస్తుంటే దాదాపుగా 2,90,000 కోట్లు కావాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఎట్లా బడ్జెట్ అంటే చూడొచ్చు, నిజంగా పథకాలను బడ్జెట్ సరిపోతుందా? మళ్ళీ కాంగ్రెస్ ఏమైనా కొత్తగా అప్పులు బయట నుంచి తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు పథకాలు అనేటువంటి, సంక్షేమం అనేటువంటిది ప్రజల హక్కు అండి, అది ఏమన్నా చేసి ఇవ్వాలా అంతే. బడ్జెట్ లేకపోతే బడ్జెట్ పెంచుతారు. ఇక్కడ ఎవడన్నా బడ్జెట్ లెక్కల ప్రకారం చేస్తున్నారు ఎవడన్నా? కరోనా వస్తే ఆక్సిజన్ కోసం బెంబేలు ఎత్తిపోయి చూసారు, బెడ్లు లేవు. ఆ మాటకు వస్తే ఈ దేశమే చాలా కాళ్ళు అరిగిపోయిన రోడ్ నెంబర్ తిరిగారు జనం, సిగ్గుతో తలంచుకోవాలి మోడీ గారు.
ఒక సినిమా యాక్టర్ సహాయం చేయాల్సి వచ్చింది. సోను సూద్ లాంటి సిగ్గే చేయొద్దు. ఈ దేశం అల్లాడిపోయింది. మనం న్యాచురల్గా మన అందరం కూడా స్టాప్ రెసిస్టెన్స్ ఉన్నవాళ్ళం కాబట్టి కానీ కరోనా తుడిచిపెట్టేసింది. ఇటలీలో కట్టను మనం మామూలుగానే ఎండకి ఎండి ఇలా వదిలేశారు, గాలికి వదిలేశారు మనల్ని. ఎండకెండి వానకి తడిచి పెరిగాం కాబట్టి మనం తట్టుకున్నాం. సో దేశ విషయానికి వస్తే ఇవాళ పార్లమెంట్లో లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం తెలిపిన పరిస్థితి ఎట్లా? లోక్సభలో పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన పరిస్థితి ఎట్లా చూసారు సార్? మహిళా ఇంట్రావర్ గారు ఎప్పుడో ఇచ్చాడండి లోకల్ బాడీలో చూసుకోండి, చరిత్ర చూసు చూడండి. నేను అందుకనే ఈ రాష్ట్రానికి రెండోసారి తెలంగాణకి రెండోసారి స్వతంత్రం తెచ్చాడు ఇంట్రావర్ గారు. బీసీలకి బీసీ సామాజిక విప్లవం తెచ్చాడు, సామాజిక విప్లవకారుడు తెలుగుదేశం పార్టీ బేస్. అందుకనే బీసీలు దాని వెనకాల ఉంటారు. ఇప్పుడు ఇవాళ కొత్తగా ఓడబడిసింది ఏమంటే అవి చంద్రబాబు నాయుడు గారు గుజరాత్ గవర్నమెంట్ నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అమ్మున్నప్పుడే దీని ప్రపోజల్ వచ్చింది. అప్పుడు మెజార్టీలు చాలాగా పక్కనట్టేశారు. ఇప్పుడు నేను ఏదో ఉత్తరిచ్చిస్తే ఏమండి, తల్లి కూడటం ఊరికి ఉపకారమా? అమ్మలాంటి మహిళలకి అసలు రూల్ తీసుకురావడం ఏంటి? నువ్వు ఇచ్చేయాలి ఏ పార్టీకి ఆ పార్టీ ఇవ్వాలి. ఓకే, నువ్వు రూల్ తీసుకురావడం ఏంటి? ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు దాంట్లో రాసుకోవాలి. 33% 40% మేము ఇచ్చేస్తున్నాం లేడీస్కి అని. ఇదే ఊరికే ఏదో పెద్ద గొప్ప కింద చెప్పుకుంటున్నారు అంతే. సో ఏపీ విషయానికి వస్తే ఏపీలో దసరా నుంచి విశాఖ నుంచి పరిపాలన కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఎట్లా చూస్తారు ఋషికొండ నుంచి పరిపాలన? 4 నెలలు 3 నెలలు ఎక్కడి నుంచి చేస్తే ఏంటి? ఇప్పుడే ఇక్కడ నుంచి చేస్తే ఏమో ఊడింది, అక్కడ నుంచి చేస్తే ఏమో పోద్ది. దాని నుంచి ఎవడో ఆలోచించుకుంటలేదండి. ఇంకా ఎప్పుడు పోతాడో అని చూస్తారు అంతే, పెద్ద తేడా ఏముండదు. ఇప్పుడు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుపై నోరు పారేసుకున్న ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంట్లో ఈ వైఖరి సరైంది అంటారా? బలుపండి, కుల దురహంకారం, కొవ్వు. వాళ్ళకి ఒళ్ళు మతం ఎక్కిపోయి, ఒళ్ళు కొవ్వు ఎక్కిపోయి, కళ్ళు మూసిపోయి తెలియట్లేదు. కానీ వాళ్ళ సీన్ సితారా అయిపోయింది అనేటువంటి విషయం ఇంకా 4-2-3 నెలల్లో తెలుస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే సీన్ అయిపోయింది. అయినా సరే ఆ బలుపు ఉంటుంది డెఫినెట్గా. దాని ధన మతం, కుల మతం, అధికార మతం ఉంటాయి సహజంగానే.